మన ధ్యానాంశం ఏంటంటే, నీవు నీ యొద్ద ఏమి దాచి పెట్టుకుంటూ ఉన్నావు? మనందరం కూడా ఏదో ఒకటి దాచిపెట్టుకుంటూ ఉంటాం. మనం ఏం దాచిపెట్టుకుంటాం? ఆడవాళ్ళైతే విలువైనటువంటి చీరలు, నగలు దాచిపెట్టుకుంటారు. మగవాళ్ళైతే భార్యకు తెలిస్తే ఆమె ఏ విషయాల్లో అయితే గొడవ పడుతుందో అవి ఆమెకు తెలియకుండా దాచిపెట్టుకుంటారు. పిల్లలైతే తల్లిదండ్రులు చూసి తిట్టే విషయాలను దాచిపెట్టుకుంటారు. మొత్తానికి మానవుని జీవితంలో మనిషి ఏదో ఒక విషయాన్ని దాచిపెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, నీవు దాచిపెట్టుకుంటున్నటువంటి విషయము నిన్ను రక్షిస్తుందా, లేకపోతే నీవు దాచిపెట్టుకుంటున్నటువంటి ఆ యొక్క విషయాలు నిన్ను నశింపజేస్తాయా అన్నటువంటిదే ప్రశ్న. దాచిపెట్టుకోవడం మంచిదే. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా తెలియజేస్తోంది మనము దాచిపెట్టుకోవాలని. ఏమి దాచిపెట్టుకోవాలి మనము? సామెతల గ్రంథము 7:1 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచి పెట్టుకొనుము. ఏం దాచిపెట్టుకోవాలి? దేవుని ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలి. ఏమి దాచిపెట్టుకోకూడదు? అతిక్రమములను దాచిపెట్టకూడదు. సామెతల గ్రంథం 28:13 దేవుని వాక్యము సెలవిస్తోంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనం దాచిపెట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అతిక్రమములను దాచిపెట్టుకోకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. సరే, ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 4 మనుష్యులను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. అయితే ఈ 4 ఇద్దరు వారు దాచిపెట్టుకున్నటువంటి వాటిని బట్టి రక్షించబడ్డారు, ఇద్దరు వారు దాచిపెట్టుకున్నటువంటి వాటిని బట్టి నశించిపోయారు. మనము ఏ విషయాలను దాచిపెట్టుకోకూడదు అన్న దానికి ఎగ్జాంపుల్గా బైబిల్ గ్రంథంలో 2 మనం చూస్తే, అననీయా, సపీరాలు దాచిపెట్టుకున్నారు. ఏమి దాచిపెట్టుకున్నారు? కొంత డబ్బును దాచిపెట్టుకున్నారు. ఇంకా మనం చూసినట్లయితే గెహజీ అన్నటువంటి ఒక సేవకుడు కూడా ఏమి దాచిపెట్టుకున్నాడు? బట్టలు దాచిపెట్టుకున్నాడు. ఆయన కూడా వెండిని దాచిపెట్టుకున్నాడు. గమనించండి, వీరిద్దరి జీవితాలను మనం చూస్తే వీరు దాచిపెట్టుకున్నటువంటి వాటిని బట్టి నశించిపోయారు. అననీయా, సపీరాలు అయితే వారు చంపబడ్డారు. ఈ యొక్క గెహజీ అయితే కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు కుష్ఠరోగముతో బాధపడుతున్నటువంటి నయమాను అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రవక్త ద్వారా సెలవించినట్లు ఆయన చేసినప్పుడు ఆయన స్వస్థత పొందాడు. అప్పుడు ఆయన కొంత కానుకను ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషాకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అయితే ఎలీషా వాటిని తీసుకోలేదు, నాకేమీ వద్దని పంపించేశాడు. అయితే దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర సేవకునిగా ఉంటున్నటువంటి యొక్క గెహజీకి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, అయ్యో, ఇంత అవకాశం ఉంది కదా, ఎందుకైనా తీసుకోకుండా పంపించేశాడని నైస్గా బయటకు వచ్చి నయమాను వెళ్ళిపోతూ ఉంటే ఆయన వెంట పరుగెత్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు గెహజీ ఆ యొక్క దుస్తుల వెంబడి, వెండి వెంబడి పరుగులు తీశాడంటే,
ఆయనకున్నటువంటి అవగాహన ఏంటంటే ఆ యొక్క వెండి లేకపోతే ఆ యొక్క వస్త్రాలు అన్నటువంటివి ఆయన దృష్టిలో చాలా విలువైనటువంటివి. ఆ వెండి ఉంటే నా అప్పుల సమస్యలు పోతాయి అనుకున్నాడు. ఆ యొక్క దుస్తులు తీసుకుంటే, ఆ కొత్త బట్టలు నేను వేసుకోగలిగితే నా జీవితంలోనికి సంతోషం వస్తుందేమో అని ఆయన వాటిని దాచిపెట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఇంకా ఎందుకు డబ్బునే దాచిపెట్టుకుంటున్నాం? ఇంకా ఎందుకు మన జీవితాల్లో విలువైనటువంటి దుస్తుల్నే దాచిపెట్టుకుంటూ ఉన్నామంటే, వాటికంటే విలువైనటువంటివి ఉన్నాయని మనం మర్చిపోతూ ఉన్నాం. గమనించండి, బంగారు దాచిపెట్టుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. మంచి పట్టు చీరలు వేల వేల రూపాయలు పెట్టి కొనేశారు, వాటిని దాచుకోవడం మంచిదే తప్పని చెప్పడం లేదు. అయితే వాటికంటే విలువైనటువంటివి ఇంకా ఉన్నాయి, వాటిని మనం దాచిపెట్టుకున్నామా అన్నటువంటిది ప్రశ్న. దేవుని వాక్యం సెలవిస్తోంది, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఎందుకు దేవుని ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలో కూడా మహాజ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఆ అధ్యాయం అంతా మనం చూస్తే నీకు కలిగేటువంటి ప్రయోజనాలను ఇక్కడి నుంచి ఆయన రాస్తూ ఉన్నాడు. 1, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. చాలామందికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే తెలియదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యమును వారి యొద్ద దాచుకున్నటువంటి అనుభవం లేదు వారికి. మీ జీవితాలలో ఎంత దేవుని వాక్యాన్ని మీ యొద్ద దాచుకున్నారు చెప్పండి. అసలు దేవుని వాక్యాన్ని మన యొద్ద దాచుకోవాలి అన్నటువంటి అవగాహన మనకుందా? లేదు. కాబట్టే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అసలు ఏంటో ఆ గ్రహింపు కూడా లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆదివారము మందిరానికి రావడం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే కానుక వేయడం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చర్చి ముందర వెళితే సిలువ వేసుకోవడం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాస్టర్ కనిపిస్తే నువ్వు చేస్తున్నటువంటి చెడు పనిని దాచిపెట్టడం అంతకన్నా కాదు. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే, అదే మహాజ్ఞాని సొలొమోను రాస్తూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు చెడుతనము నుండి తొలగిపోతారు. అది దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఈ గ్రహింపు ఇంకా మనలో ఎందుకు కలగలేదంటే, ఆయన ఆజ్ఞలను అనగా దేవుని వాక్యాన్ని మన యొద్ద దాచిపెట్టుకున్నటువంటి అనుభవం లేదు. దాచిపెట్టుకుంటే తెలుస్తుంది మనకు, ఆ గ్రహింపు కలుగుతుంది. దాని తర్వాత ఇంకా ఆయన అంటున్నాడు చూడండి, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. 12వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు ఒకవేళ దేవుని ఆజ్ఞలను అనగా దేవుని వాక్యాన్ని నీ యొద్ద దాచిపెట్టుకోగలిగితే అదేం చేస్తుందంటే, దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది. ఎందుకు చాలామంది విశ్వాసులు లోక సంబంధమైనటువంటి విషయాల్లో పట్టబడ్డారో తెలుసా, చిక్కుకున్నారో తెలుసా? దేవుని మాటలను వారి యొద్ద దాచు కొనలేదు. దాచుకుంటే అది నీకు ఈ విధమైనటువంటి మేలును చేస్తుంది. దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది. 16వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. చాలామంది వ్యభిచారంలో
పట్టబడ్డారు. చాలామంది యవనస్తులు చెడు దృశ్యాలను చూసేటువంటి వ్యభిచారంలో పట్టబడ్డారు, చిక్కుకొని పోయారు. ఎందుకంటే వారి హృదయాలలో దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యములను దాచిపెట్టుకోలేదు. వారు ఏమి దాచిపెట్టుకుంటున్నారంటే చెడు దృశ్యాలను దాచిపెట్టుకుంటూ ఉన్నారు. వారి మొబైల్ ఫోన్స్లో, వారి కంప్యూటర్స్లో, వారి హృదయాలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి దృశ్యాలను దాచిపెట్టుకుంటూ ఉన్నారు. అందుకే వారు నాశనమైపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము హెచ్చరిస్తోంది, మనము దేవుని ఆజ్ఞలను, అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం దాచుకోగలిగితే అది మనకు గ్రహింపునిస్తుంది. గ్రహింపు లేకయే గెహజీ ఆ యొక్క దుస్తుల కొరకు, ఆ యొక్క వెండి కొరకు పరుగులు తీశాడు. ఏ దుస్తులనైతే, ఏ వెండినైతే గెహజీ దాచిపెట్టుకున్నాడో కేవలం ఆ యొక్క దుస్తులను బట్టి, ఆ యొక్క వెండిని బట్టి ఆయన జీవితంలోనికి ఆ కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. దావీదుకు కలిగినటువంటి గ్రహింపు గెహజీకి కలగలేదు. ఎందుకో తెలుసా? గెహజీ ఒక దైవజనుని దగ్గర సేవకునిగా ఉన్నటువంటి వాడే, అయితే ఆయన హృదయంలో వాక్యము లేదు. చాలామంది విశ్వాసులు దేవుని మందిరానికి వస్తున్నవారే, కానీ హృదయంలో వాక్యము దాచిపెట్టుకోలేదు. ఏవేవో దాచిపెట్టుకునేశారు, ఏవేవో దాచిపెట్టుకున్నారు. ఎంతని దాచిపెడతారు మీ బీరువాలో? పట్టినంతే కదా. పట్టంది దాచిపెడితే దాచిపెట్టడానికి వీలు కాదు, తలుపులు పట్టవు. పనికిరానివన్నీ దాచిపెట్టుకుంటే దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకోలేము. గెహజీ దేవుని వాక్యాన్ని దాచుకొనలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన పనికిరాని దుస్తులను, వెండిని దాచుకున్నాడు. అయితే దావీదు భక్తుని జీవితంలో ఆయనకు ఒక గ్రహింపు వచ్చింది. ఎందుకంటే ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దావీదుకున్నటువంటి ఒక అద్భుతకరమైనటువంటి గ్రహింపు ఏంటంటే 119వ కీర్తనలో ఆయన అంటూ ఉన్నాడు, 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా. ఎన్నంట? వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం, అంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నాకు మేలు అన్నటువంటి గ్రహింపు దావీదు కలిగి ఉన్నాడు. గెహజీకున్నటువంటి గ్రహింపు ఏంటంటే ఆ రెండు దుస్తులు, ఆ యొక్క వెండి కలిగి ఉంటే నాకు మేలు అనుకున్నాడు. అక్కడే పొరపాటు జరుగుతోంది. మనం అనుకుంటున్నాం డబ్బు దాచుకొనగలిగితే మన జీవితాలు భవిష్యత్తులో బాగుంటాయేమో అని. మనం అనుకుంటున్నాం ఫలాని విషయాలు ఇతరులు చూడకుండా దాచిపెట్టుకోగలిగితే మన జీవితం చక్కగా బయటికి కనిపిస్తుందని. అననీయ సపీరాలు కొంత డబ్బు దాచుకున్నారు. డబ్బు దాచుకున్నందుకు దేవుడు వారిని చంపివేయలేదు. ఎందుకు దేవుడు వారిని చంపేశాడంటే దాచుకున్నారు డబ్బును, అయితే దాచుకొననట్లుగా వారు దేవుని ఎదుట నటిస్తూ ఉన్నారు. మోసపు జీవితాన్ని దాచిపెట్టుకున్నారు, అక్రమ జీవితాన్ని దాచిపెట్టుకున్నారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి అబద్ధమును వారు దాచిపెట్టుకున్నారు. చాలామంది హౌస్ విజిటింగ్కి రమ్మంటున్నారు. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్తే తలుపు తడితే, అంటే పాస్టర్ ముందే వస్తూ ఉన్నాడని తెలిస్తే టీవీలు ఆఫ్ చేసి పెట్టింటారు. ఎప్పుడైనా అనుకోకుండా వెళ్ళామనుకోండి, మంచి పాటలు డ్యాన్సులు వస్తూ ఉంటాయి. ఆఫ్ చేయాలంటే రిమోట్ ఆడబెట్టారో తింటా కదా మనం చూసేది, కనిపించదు. రే ఎవర్రా పెట్టింది ఇది? నువ్వే పెట్టింది, ఇంకెవరు పెడతారు? ఎవరు లేరు ఇంట్లో? కరెంటు పోయింది, ఇప్పుడే వచ్చింది. అంటే కరెంటు ఉన్నప్పుడు అది చూస్తే కదా మళ్ళీ కరెంటు వస్తే అది వచ్చేది. అంటే నీవు దాచిపెట్టినటువంటి దానిని బయటికి చెప్పక ఒకవేళ దాచుకుంటూ ఉన్నావు అంటే దాని వెనకాల ఏదో ఒక పాపం ఉందని గ్రహించాలి.
అననీయ సపీరాలు కొంత డబ్బు దాచిపెట్టుకున్నారు, తప్పేమీ లేదు. అయితే దాచిపెట్టుకున్నటువంటి ఆ విషయాన్ని దాచిపెట్టాలనుకున్నారు, చూసారా? దాని వెనుకనే ఉంది పాపం. నటన జీవితాన్ని దాచిపెట్టుకోవాలనుకున్నారు అననీయ సపీరాలు. నటన జీవితాన్ని దాచిపెడుతూ ఉంటే అది నిన్ను నశింపజేస్తుంది. గహజీ జీవితంలో కూడా అదే కదా. అడిగాడు ప్రవక్త దైవజనుడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్పిండొచ్చు, నా బట్టలు నా భార్య చించేసింది దైవజనుడా, కాబట్టి బట్టలు కావాలి నాయన అంటే ఆయన అప్పుడే ఇప్పించుండేవాడు. అయితే ఎక్కడికి వెళ్ళావంటే ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడు, చూసారా? అది గహజీకి కుష్ఠరోగాన్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని నీవు దాచిపెడుతూ ఉంటే అది నిన్ను నశింపజేస్తుంది. నీవు అనుకోవచ్చు, పర్లేదులే, నేను రహస్యంగా చేస్తున్నటువంటి పనులు ఎవరు చూడటం లేదు, చక్కగా దాచిపెట్టుకోగలుగుతున్నాను, నా భార్యకు తెలియకుండా నా యొక్క అక్రమ సంబంధాన్ని దాచిపెట్టుకోగలుగుతున్నాను, నా భర్తకు తెలియకుండా పలాని విషయాలు నేను దాచుకోగలుగుతున్నాను. పర్లేదు, పైకి చక్కటి భక్తుడిగా చక్కటి భక్తురాలుగా కనిపిస్తూ ఉన్నానులే అనుకుంటే అది నిన్ను నాశనం చేస్తుంది. గహజీని, అననీయ సపీరాలను, ఆ యొక్క అక్రమ జీవితాన్ని వారు దాచుకోవాలని ప్రయత్నం చేశారు. నీవు వాటిని దాచిపెట్టుకోవాలనుకున్నా అవి తాగేటువంటివి కావు. హల్లెలూయా. రహస్యమందు నీవు ఏది చేసినా అది బయలుపరచబడకపోదు. నీ వ్యక్తిగత జీవితంలో నీవు అనుకుంటూ ఉన్నావు, ఎవరికీ తెలియకుండా నేను నీ మోసం చేస్తున్నా, ఈ పాపం చేస్తున్నా, పర్లేదని. అయితే నీవు రహస్యంగా చేస్తున్నటువంటి ప్రతి పాపము ఒకనాటికి బయటికి వస్తుంది. అది వచ్చినప్పుడు నీ జీవితంలో దాని వలన వచ్చేటువంటి పరిణామములను తప్పకుండా ఎదుర్కొంటావు. దానిని నీవు దాచిపెట్టలేవు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇద్దరు వ్యక్తులు దాచిపెట్టుకున్నారు. వారు దాచిపెట్టుకున్నటువంటి వాటిని బట్టి వారు మాత్రమే కాదు, వారు కుటుంబాల సహితము రక్షింపబడ్డాయి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తే యెహోషువ ఇద్దరు వ్యక్తులను పంపించాడు. ఎక్కడికి పంపించాడంటే యెరికో ప్రాంతానికి పంపించాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూసి వచ్చి చెబితే ఆ ప్రకారముగా మనము ఆ పట్టణాన్ని జయించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకుందాం, కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చూసి రండి అని చెప్పి పంపించాడు. వెళ్ళినప్పుడు ఆ యొక్క యెరికో పట్టణములో ఈ యొక్క రాహాబు అన్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమె ఎలాంటిదో తెలుసా? ఈమెను గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ రాస్తూ ఉంది, ఆమె యొక్క వేశ్య అని, ఒక వ్యభిచారి అని, ఒక పాపిష్టురాలని బైబిల్ గ్రంథమే ఆమెను గురించి సాక్ష్యం ఇస్తోంది. అయితే ఆమె యెహోషువ పంపించినటువంటి ఆ యొక్క ఇద్దరు వ్యక్తులను కూడా దాచిపెట్టింది. ఆ యొక్క యెరికో రాజుకు వర్తమానం వచ్చింది, ఇదిగో యెహోషువ ఒక ఇద్దరు మనుషులను పంపించాడు, ఇజ్రాయేలీలు ఇప్పుడు యెరికో పట్టణాన్ని ముట్టడి చేయడానికి వారు వేగు చూడడానికి వచ్చారు, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి వారిని పట్టుకోగలిగితే నీ పట్టణాన్ని రక్షించుకోగలుగుతావు అని వినిపించింది. రాజు పంపించాడు ఈ యొక్క స్త్రీ ఇంటికి. అయితే ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆమె ఆ ఇద్దరు మనుషులను దాచిపెట్టింది. రాహాబు ఆ యొక్క ఇద్దరు వ్యక్తులను దాచిపెట్టినందుకు దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించాడు. ఆమె ఎందుకు వారిని దాచిపెట్టిందో తెలుసా? దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. చూడండి, ఆమెకు ఒక గ్రహింపు వచ్చింది. ఏంటి ఆ గ్రహింపు అంటే యెహోషువ గ్రంథంలోనే 2వ అధ్యాయం 9:10-11 వచనాలు,
యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలా ఆరిపోజేసెనో యోర్ధాను తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోనును ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. గమనించండి, ఈమెకు ఒక గ్రహింపు వచ్చింది. పంపబడినటువంటి ఈ యొక్క ఇద్దరి వ్యక్తుల దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. అవును, ఒక వేశ్యగా నేను ఎరుకో పట్టణంలో ఉన్నాను. ఈ యొక్క ఎరుకో రాజుకు ఇష్టము లేదు ఈ మనుషులను దాచిపెట్టడం. అయితే కూడా ఈమెలో ఉన్నటువంటి గ్రహింపు ఏంటంటే, ఆ ఎరుకో రాజు కంటే పంపబడినటువంటి మనుషుల దేవుడు గొప్పవాడు. ఆ గ్రహింపు ఆమెకు కలిగింది ఎందుకంటే ఆమె దేవుడు ఇజ్రాయేలీయుల జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలను ఆమె వినింది. ఆయన ఎర్ర సముద్రమును ఎలా ఎండిపోజేశాడో వినింది. ఆ యొక్క యోర్ధాన్ను దాటినటువంటి తర్వాత ఆ యొక్క రాజులను దేవుడు ఎలా హతము చేయించి ఇజ్రాయేలీయులను ఆ మార్గము గుండా నడిపించాడో ఆమె గుర్తించింది. ఇప్పుడు ఆమెకు అర్థమైపోయింది ఏంటంటే, ఇదిగో మీరు ఎలా అయినా ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు, ఎలా అయినా ఈ రాజ్యాన్ని మీరు ఓడిస్తారు, ఎలా అయినా ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులను మీరు హతము చేస్తారు, కాబట్టి ఇదిగో నేను మిమ్మల్ని దాచిపెట్టాను, ఎందుకో తెలుసా, మీరు నన్ను రక్షిస్తారని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆమె ఆ యొక్క ఇద్దరి మనుషులను దాచిపెట్టినందున ఆమె ఆమె కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వంశావళిలో ఆమె పేరు కనిపిస్తుంది. ఒక వేశ్య అయినప్పటికీ దేవుడు ఏర్పరచు కొననటువంటి ఒక ప్రజలలో నుండి ఆమె వచ్చినప్పటికీ ఆమె పేరు యేసు ప్రభు యొక్క వంశావళిలో కనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఆమె జీవితాన్ని ఆమె మార్చుకొనింది, అతిక్రమములను ఆమె ఒప్పుకొని విడిచిపెట్టింది. నేను వేశ్యనే, అయితే ఆ వేశ్య జీవితాన్ని ఆమె దాచిపెట్టుకోలేదు, పశ్చాత్తాపమునొందింది. ఇక నేను ఆ పాపపు జీవితాన్ని జీవించను, ఇదిగో ఒప్పుకుంటున్నాను, విడిచిపెడతానని విడిచిపెట్టింది. ఇజ్రాయేలీయులలో ఒకనిని ఆమె వివాహం చేసుకునింది. దాని తర్వాత ఆమె సంతానంలో నుండి యేసు ప్రభువు ఎలా వచ్చాడో మనకు కనిపిస్తుంది. ఆ వేశ్యపు జీవితాన్ని ఆమె దాచిపెట్టుకోలేదు, ఒప్పుకొనింది, విడిచిపెట్టింది. ఆమెను రక్షించగలిగినటువంటి దానిని ఆమె దాపెట్టుకోగలిగింది. ఆమె తెలుసుకునింది కాబట్టి దాచి పెట్టుకొనగలిగింది. ఏమి తెలుసుకునిందంటే, ఆమె ఈ దేవుడు ఎలా అయినా ఈ ప్రాంతాన్ని వారికి ఇస్తాడు, ఈ పట్టణాన్ని వారు చేయించగలుగుతారన్నటువంటి విషయాన్ని ఆమె తెలుసుకునింది. ఎరిగింది చెప్తుంది, అదే సాక్ష్యం ఇస్తుంది, నేను ఎరుగుదును. కాబట్టి మన జీవితంలో తెలుసుకోవాలి. సరే, రెండవదిగా మోషేను ఆయన తల్లిదండ్రులు దాచిపెట్టారు. మోషేను వారి తల్లిదండ్రులు దాచిపెట్టారు కాబట్టి మోషే బానిసత్వంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులను ఇజ్రాయేలీయులందరినీ కూడా రక్షించగలిగాడు. మోషేను ఎందుకు దాచిపెట్టారో తెలుసా వాళ్ళు? దేవుని వాక్యం సెలవిస్తోంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి
మోషేను దాచిపెట్టారు. చూచారు కాబట్టి దాచిపెట్టారు. ఆమె తెలుసుకునింది కాబట్టి ఆ వేగుల వారిని దాచిపెట్టింది. 34వ కీర్తన 8వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. హల్లెలూయా. యెహోవా ఉత్తముడు అన్నటువంటి విషయాన్ని మీరు రుచి చూచి తెలుసుకొనుడి. చూడండి, తెలుసుకోండి, చూస్తే అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మీరు గ్రహించగలుగుతారు. తెలుసుకుంటే మీరు చేయాల్సినటువంటి దానిని చేస్తారు. 100వ కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అన్నీ సగం సగం తెలుసు మనకు. దేవుడు అంటున్నాడు, యెహోవాయే దేవుడు. యెహోవా దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. దేవుడని దయ్యాలకు కూడా తెలుసు. దేవుడు అని తెలుసుకోవడం వేరు, దేవుడే అని తెలుసుకోవడం వేరు. దయ్యాలకు దేవుడని తెలుసు. అయితే దేవుడు ఆయన ప్రజలుగా మనము ఏం తెలుసుకోవాలనుకున్నాడంటే యెహోవాయే దేవుడని తెలుసుకోమంటున్నాడు. ఆయనే మనల్ని పుట్టించాను. దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు ఎలా పుట్టించాడో తెలుసా మనల్ని? చూడండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన ఆయన మనల్ని తన సంకల్పము ప్రకారము కన్నాడు. ఈ సత్యవాక్యముతో ఆయన మనల్ని కన్నాడు. అసలు ఇంకా మనకు అర్థం కావాలంటే పేతురు రాస్తూ అంటున్నాడు, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి ఆయన మిమ్మును పుట్టించాడు. ఆ యొక్క వాక్యముతోనే ఇప్పుడు ఆయన మిమ్మల్ని మేపాలనుకుంటూ ఉన్నాడు. తెలుసుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే ఈ వాక్యము మన జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలను మనము గ్రహించలేదు. ఈ వాక్యమే మనల్ని రక్షించింది, ఈ వాక్యమే మనల్ని పోషిస్తుంది, ఈ వాక్యమే మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకుని వెళ్తుంది. ఎందుకు వాక్యం 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 అంటే ఆయన మనల్ని కనడమే ఆయన తన వాక్యం వలన కన్నాడు. సత్య వాక్కు వలన మనల్ని కన్నాడు. ఆయన మనల్ని ఎలా పుట్టించాడంటే శాశ్వతమగు జీవము కలిగినటువంటి దేవుని వాక్యమైనటువంటి అక్షయ బీజము వలన ఆయన మనల్ని పుట్టించాడని వాక్యం సెలవిస్తాం. దేవుడు చూచి తెలుసుకోమని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే నీవు స్వయంగా చూసి తెలుసుకుంటే దాచిపెట్టుకోగలుగుతావు. బంగారు విలువైందని మనకు తెలుసు కాబట్టి మనం దాచిపెట్టుకుంటూ ఉన్నాం. అదే పిల్లలకిస్తే దాచిపెడతారా? వాళ్ళు దాచిపెట్టలేరు, ఎందుకంటే దాని విలువ వారికి తెలియదు. మామూలుగా పుట్టినరోజు అవి ఇవి వచ్చినప్పుడు పిల్లలకు బంగారు నగలేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉండదు పాపము, బరువు కదా, ఇరిటేషన్ ఉంటుంది. అయితే వీళ్ళకి ఇష్టం తల్లిదండ్రులకు, ఎందుకంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్ది అవి ఇవి అన్నీ వేసి వాళ్ళని విసిగిచ్చేస్తారు. వాళ్ళకేం తెలుసు చిరాగ్గా ఉందని కొంతమంది తెంచేస్తారు, లేకపోతే తీసి పాడేస్తారు. ఇక వీళ్ళ మనసంతా వాళ్ళకి వేసాం కాబట్టి ఆడబడిపోతాయో, ఎవరెత్తుకొని పోతారో, ఆడపీకేస్తారో అని దాని మీదే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు విలువ, పిల్లలకు తెలియదు విలువ. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చూడండి,
తెలుసుకోండి. విలువను తెలుసుకోగలిగితే ఎంతకాలం ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వస్త్రాలు మీరు దాచిపెట్టుకుంటారు? ఇంకా ఎంతకాలం ఈ లోక సంబంధమైనటువంటి వెండి బంగారములనే దాచిపెట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తారు? అంతకంటే విలువైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, నా రక్షణ వస్త్రాన్ని మీరు దాచిపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? అపవాదిని రక్షణ వస్త్రాన్ని దొంగిలించాలని వాడు చూస్తూ ఉన్నాడు. బంగారు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావో తెలుసా? అది విలువైనటువంటిది, దొంగలు వచ్చి దాన్ని దోచుకుంటారు కాబట్టి. నీ రక్షణ అన్నటువంటి వస్త్రాన్ని అపవాది దోచుకుంటాడు అన్నటువంటి అవగాహన నీకు కలిగి ఉంటే ఆ యొక్క వస్త్రాన్ని గురించినటువంటి జాగ్రత్తను నీవు కలిగి ఉంటావు. ఈ లోక సంబంధమైనటువంటి దుస్తులు కాదు, ఇహ సంబంధమైనటువంటి బట్టలు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి, అవి ఇంకా ఎంతో మేలును నీకు కలిగించేటువంటివి. ఆ వస్త్రాలను గురించినటువంటి అవగాహన నీకు కలగాలి. అది కలగాలంటే ఆయన వాక్యాన్ని నీ యొక్క దాచుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రముల విలువ చాలామందికి తెలియదు. ఇహ సంబంధమైనటువంటి వస్త్రాల విలువ బాగా తెలుసు. విలువైనటువంటి బట్టలను ఉతకడంలో కూడా జాగ్రత్తే. డ్రై క్లీనింగ్ అంటే విలువైనటువంటి వస్తువును దాచిపెట్టడంలో కాదు, అన్ని విషయాల్లో దాని పట్ల మనం అంత జాగ్రత్తను తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అది విలువైనటువంటిదని తెలుసు కాబట్టి. రక్షణ వస్త్రం అపవాది దోచుకోవాలని చూస్తూ ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తున్నటువంటి ఆ యొక్క యాత్రికుని జీవితంలో అపవాది బట్టలు దోచుకున్నాడు. నీ రక్షణ వస్త్రాన్ని అపవాది దోచుకుంటూ ఉంటాడు. చాలామంది జీవితాల్లో ఎప్పుడో దోచేశాడు, ఇంకా మనకి రియలైజ్ అవ్వలా. అందుకే దేవుడు ప్రకటన గ్రంథంలో ఆ సంఘంతో అంటున్నాడు, నీవు దిగంబరుడు, అయ్యో నీవు అనుకుంటూ ఉన్నావు పట్టు చీర కట్టుకుని చాలా చక్కగా ఉన్నానని, అయ్యో నీవు అనుకుంటున్నావు సూటు బూటు వేసుకొని చాలా చక్కగా ఉన్నానని. అయితే ఒకసారి నీవు ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములతో చూస్తే నీవు దిగంబరుడుగా నాకు కనిపిస్తున్నావు. సొగసైనటువంటి వస్త్రములు యేషావు కలిగి ఉన్నాడు. అయితే వాటిని ఏం చేశాడంటే ఇంట్లో పెట్టేశాడు. ఇంట్లో పెట్టేసి వేటకు వెళ్ళాడు, కష్టపడుతున్నాడు, వేటాడాడు. తండ్రి చెప్పినట్లుగానే మాంసము బాగా వండి తీసుకొని వచ్చాడు. అయితే ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? అపవాది ఆ వస్త్రాల్ని దోచేశాడు. అపవాది ఆ వస్త్రాల్ని దోచేశాడు. ఇప్పుడు ఆ వస్త్రాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అక్కడ దేవుడు తన వాక్యంలో రాయిస్తున్నటువంటి పదాలు చూడండి. ఆదికాండం 27:27. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. తండ్రి దగ్గరికి ఆ యొక్క సొగసైనటువంటి వస్త్రాలు వేసుకొని వస్తాడని ఇస్సాకు ఎరిగిన వాడై మాట్లాడుతున్నటువంటి యొక్క వ్యక్తి ఏషావో యాకోబో గుర్తించడానికి ఆయన వస్త్రాల వాసన చూశాడు. ఏషావు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క సొగసైనటువంటి వస్త్రములను యాకోబు ధరించుకున్నాడు కాబట్టి ఆ యొక్క వస్త్రముల వాసన ఇస్సాకు చూశాడు. ఇతడే ఏషావు అనుకున్నాడు, దీవించాడు. రక్షణ వస్త్రము యొక్క విలువ, ఎక్కడ విడిచిపెట్టావు నీ వస్త్రాలను? అపవాది ఎక్కడ దోచుకున్నాడు నీ రక్షణ వస్త్రాలను అన్నటువంటి విషయాన్ని నీవు ఆలోచించాలి. అపవాది నీ రక్షణ వస్త్రాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే ఈ యొక్క ధర్మశాస్త్రము విలువైనటువంటిదని అపవాదికి తెలుసు కాబట్టే ఆ విలువైనటువంటి వాక్యాన్ని మనము దాచి పెట్టుకొనకుండునట్లు వాడు మన హృదయాలలో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు.
ఎంత వాక్యాన్ని ఎత్తుకొని పోయాడో తెలుసు అపవాది. మీ జీవితంలో ఎన్ని ప్రసంగాలు విన్నారో అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడో. ఎందుకంటే దాచిపెట్టుకునేదానికి మీ దగ్గర ఏం లేదు, స్థలం లేదు, చాలా దాచేశారు, కుక్కారు. మామూలుగా ప్రయాణం చేసేటప్పుడు లగేజ్ అంతా వేసి కుక్కుతారు. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అబ్బా ఇంత ఎట్లా పట్టింది ఇంట్లో అనుకుంటారు. మన జీవితాలు కూడా అంతే, ఒకసారి తెరిచి చూస్తే ఎంత దాచుకున్నామో పనికిరాని విషయాలు అర్థమవుతుంది. యేసు ప్రభువు వారు అంటున్నారు ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 24:39 చదువుదాం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నేనే ఆయనను మీరు తెలుసుకోవడానికి నన్ను పట్టి చూడండి. ఒకవేళ నన్ను మీరు పట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఆయననే అని. దేవుడు ఎవరో, ఆయన వాక్యము ఎంత విలువైనటువంటిదో, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు ఈ లోక సంబంధమైనటువంటి దుస్తుల కంటే ఎంత విలువైనవో, ఈ లోక సంబంధమైనటువంటి వెండి బంగారముల కంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ఎంత విలువైనటువంటిదో మీరు తెలుసుకోవాలంటే పట్టి చూడండి అని దేవుడు చెప్తున్నాడు. ఎవరిని పట్టుకోవాలి? యేసు ప్రభువును పట్టుకోవాలంటే ఈ దేవుని వాక్యాన్ని పట్టాలి. పట్టండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను, దీన్ని పట్టి చూడండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎంత విలువైనటువంటిదో మీకు తెలుస్తుంది, ఆ గ్రహింపు మీకు కలుగుతుంది. కాబట్టి నీవు దాచిపెట్టుకుంటూ ఉన్నావు, దాచిపెట్టుకుంటున్నటువంటిది నిన్ను రక్షిస్తుందా, నిన్ను నశింపజేస్తుందా? అతిక్రమాన్ని నువ్వు దాచిపెడుతూ ఉన్నట్లయితే అది నిన్ను నశింపజేస్తుంది. అయితే దేవుని వాక్యాన్ని నువ్వు దాచిపెట్టుకోగలిగితే అది నిన్ను రక్షిస్తుంది. దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని మందిరానికి రండి. ఎందుకంటే అది చాలా విలువైనటువంటిది, చాలా ప్రశస్తమైనటువంటిది, అనేక విషయముల కంటే అది ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. మన హృదయంలో ఏమి దాచుకోగలుగుతున్నాం? దేవుని వాక్యాన్ని దాచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది. అట్టి కృపను దేవుడు దయచేయురుగాక. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ మీ వాక్యం అన్నిటికంటే ప్రశస్తమైనటువంటిదని, అన్నిటికంటే విలువైనటువంటిదని, అన్నిటికంటే మాకు మేలును కలిగించేటువంటిదని, అన్నిటికంటే ఇది శ్రేష్టకరమైనటువంటిదని, అన్నిటికంటే మిక్కిలి విలువ కలిగినటువంటిదని ప్రభువా మేము గ్రహించడానికి ఈ మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క సత్యవాక్యము వలనే మీరు మమ్మల్ని కన్నారని గుర్తించి ఈ శాశ్వతమగు జీవము కలిగినటువంటి అక్షయ బీజమైనటువంటి ఈ యొక్క వాక్యము నుండే మమ్మల్ని మీరు పుట్టించారని, మీరు మేపేటువంటి గొర్రెలమని గుర్తించిన వారమై ప్రభువా ఈ మీ వాక్యమైనటువంటి మేతను మేము భుజించడానికి, ఆ మేతను మా యొద్ద దాచుకోవడానికి కావలసిన కృపను మాకు దయచేయండి నాయన. ఒకవేళ మమ్మను మా ఆత్మీయ జీవితాలను నశింపజేసేటువంటి ఏ విషయాలనైనా మా యొద్ద దాచుకొని ఉంటే అననీయ సపీరాలలాగా, గహజీలాగా ప్రభువ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను మా యందు దాచుకొని ఉంటే పరిశుద్ధాత్మదేవ ఈ సమయంలో వాటిని మేము తీసి పారవేయడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీ వాక్యాన్ని ఉంచుకోగలిగినటువంటి స్థలము మా హృదయాలలో లేదు నాయన. ఇప్పుడే మీకు ఇష్టం లేనటువంటి ప్రతి కార్యాన్ని, ప్రతి దృశ్యాలను, ప్రతి విషయాలను మా హృదయంలో నుండి తీసి పారవేసుకున్నటకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని దాచుకునేటువంటి కృపనివ్వండి ప్రభువ. మీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకోగలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి గ్రహింపును మీరు కలిగి ఉంటారని, అది మిమ్మను చెడు మార్గములో నుండి రక్షిస్తుందని, పరస్త్రీ నుండి జారస్త్రీ నుండి అది రక్షించగలిగినటువంటిదని గుర్తించిన వారమై, ప్రతి దుర్నీతి నుండి, ప్రతి పాపము నుండి మేము రక్షింపబడి విడిపించబడినట్లుగా ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొనుటకు, ప్రతిరోజు దీనిని చదువుటకు ఇక్కడ ఉన్నటువంటి నాకు మాకు ఈ స్వరాన్ని వింటున్నటువంటి వారందరికీ
దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.